బాడీస్ ఫిజికల్ ఈవెంట్స్ లో 53% మంది క్వాలిఫై. అభ్యర్థుల జాబితా ప్రకటించిన రిక్రూట్మెంట్ బోర్డు 2.07 లక్షల మంది హాజరు కాగా 1.11 లక్షల మంది అర్హత. మార్చి 12 నుంచి 23 వరకు ఫైనల్ ఎగ్జామ్స్. పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ లో 53.7% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 2,07,106 మంది ఈవెంట్స్ కు హాజరు కాగా 1,11,290 మంది క్వాలిఫై అయ్యారు. పోయిన నెల 8 నుంచి ఈ నెల 5 వరకు ఈవెంట్స్ జరిగాయి. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. 2018-19 నోటిఫికేషన్ లో కేవలం 48.5% మంది అభ్యర్థులు పోలీస్ ఈవెంట్స్ లో క్వాలిఫై కాగా ఈసారి 53.7% మంది క్వాలిఫై అయ్యారు. మార్చి 12 నుంచి 23 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు. ఈవెంట్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ ఎగ్జామ్స్ కి సిద్ధం కావాలని సూచించారు. కాగా మొత్తం 17,516 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి అందులో అర్హత సాధించిన వాళ్లకు ఫిజికల్ ఈవెంట్స్ పెట్టింది. సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 ప్రాంతాల్లో ఈవెంట్స్ నిర్వహించామని శ్రీనివాసరావు తెలిపారు. వీటికి పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, ఇందుకోసం RFID టెక్నాలజీని వినియోగించామని చెప్పారు. ఈవెంట్స్ ను సీసీ కెమెరాల్లోనూ రికార్డ్ చేశామన్నారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ లో ఒక్కో అభ్యర్థికి 3 సార్లు అవకాశం ఇచ్చినట్టు పేర్కొన్నారు. లాంగ్ జంప్ లో 83% మంది మగాళ్ళు, 80% మంది ఆడవాళ్లు. షార్ట్ పుట్ లో 91% మంది మగవాళ్లు, 96% ఆడవాళ్లు అర్హత సాధించారని వెల్లడించారు. ఇక్కడ అర్హత సాధించిన వాళ్ళ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ లో అటెండ్ అయిన వాళ్ళు 9,176 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 4,780. ఈ విధంగా మనకు 12 సెంటర్లలో ఎక్కడెక్కడ ఎంతమంది అనేది, మామూలు చూసుకుంటే 21,600 మంది అటెండ్ అయితే 15,143 మంది క్వాలిఫై అయ్యారు. ప్రమోషన్లతోనే 85% ఎఫ్ఎస్ఓ పోస్టుల భర్తీ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కేడర్ లో 85% పోస్టులను ప్రమోషన్లతోనే భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అటవీ శాఖ చేసిన విజ్ఞప్తికి ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఎఫ్ఎస్ఓ కేడర్ లో 50% ఉద్యోగాలకు బీట్ ఆఫీసర్, ఇతర కేడర్ పోస్టులో ఉన్న వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేసేవారు. ఇంకో 50% పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టి నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 85% పోస్టులకు ప్రమోషన్లతో 15% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. మెడికల్ కాలేజీల్లో పోస్టులను భర్తీకి నోటిఫికేషన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, రెస్పిరేటరీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ తదితర విభాగాల్లో కాలేజీని భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు ఇయ్యలే, వివిధ కారణాలతో రికగ్నైజేషన్ ఇయ్యని ఇంటర్ బోర్డు. ఇంటర్మీడియట్ బోర్డు వివిధ వివాదాలకు కేంద్రంగా మారుతుంది. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలకు 2 రోజుల కింద గుర్తింపు ఇచ్చిన ఇంటర్ బోర్డు వివిధ కారణాలతో ఇంకా 24 కాలేజీలకు నో చెప్పింది. అఫిలియేషన్లకు దరఖాస్తు గడువు కూడా ముగియనుండటంతో ఆ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ల పరిస్థితి సందేహాలు నెలకొన్నాయి. 2 రోజులే ఫీజు గడువు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని ప్రైవేట్ కాలేజీలో చదివే స్టూడెంట్లు ఈ నెల 7-8 తేదీల్లో ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. 100 ఫైన్ తో ఫీజు చెల్లించాలని సూచించారు. అయితే స్టూడెంట్లకు ముందు 1,000 ఫైన్ తో కట్టాలని మేనేజ్మెంట్లకు బోర్డు ఆదేశించింది. దీనిపై విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరణ కలిసి వినతి పత్రం ఫలితం లేకుండా పోయిందని మేనేజ్మెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కలిస్తే ఆయన సిఎస్ సోమేష్ కుమార్ కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఫైన్ 100 రూపాయలకు తగ్గించాలని చెప్తున్నారు. నవోదయలో 6వ తరగతి ఎంట్రన్స్. దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 9 జేఎన్యులు ఉన్నాయి. ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపికైన విద్యార్థులకు
ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. ఇందులో అర్హత విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాలో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75% సీట్లు కేటాయిస్తారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాల్లోనే చదివి ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. ఇక్కడ జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్లో జనవరి 31 తారీఖు వరకు అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 29 పరీక్ష నిర్వహిస్తారు. హైకోర్టులో 1904 పోస్టులు. తెలంగాణలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీగా భర్తీకి ఒకేసారి 6 నోటిఫికేషన్ హైకోర్టు విడుదల చేసింది. వీటిలో ఆన్లైన్లో జనవరి 11 నుంచి అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులకు మార్చిలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ అబార్నెడ్ మొత్తం 6 నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు ఆన్లైన్ అర్హులైన అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్కు, జనరల్ బీసీ అభ్యర్థులకు 600 చొప్పున, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు జనవరి 11 నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవాలి. అడ్మిట్ కార్డులు ఫిబ్రవరి 15 రిలీజ్ చేస్తారు. మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. 10th పరీక్షల్లో మరిన్ని ఛాన్సులు. ప్రభుత్వ పరిశీలనలో మార్పులు. లాంగ్వేజెస్ లో నో ఛాయిస్, కేవలం సబ్జెక్టులో ఇచ్చే ఛాన్స్. 2-3 రోజుల్లో స్పష్టత. పదిలో మరిన్ని ఛాయిస్లు. ప్రభుత్వ పరిశీలనలో మార్పులు. లాంగ్వేజెస్ కు నో ఛాయిస్, కేవలం సబ్జెక్టుల్లో ఇచ్చే ఛాన్స్. 2-3 రోజుల్లో స్పష్టత. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు. 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పార్ట్ ఏ ప్రశ్న పత్రాల్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అయితే పార్ట్ బి ప్రశ్నల్లో మార్పులు జరిగే అవకాశాలు లేవు. ఇటీవల 10వ తరగతి పరీక్షల విధానంలో కేవలం కీలక సంస్కరణలు చేసి ప్రభుత్వం 33 విడుదల చేసింది. ప్రశ్న పత్రాలను 11 నుంచి 6 పేపర్లు కుదించింది. ఈ నేపథ్యంలో సబ్జెక్టుల వారిగా మాదిరి ప్రశ్న పత్రాలను ఎస్సీఆర్టీ అధికారులు విడుదల చేశారు. 2 మార్కుల ప్రశ్నలు, 3 మార్కుల ప్రశ్నలు, 5 మార్కుల ప్రశ్నలతో వీటిని రూపొందించారు. 2-3 మార్కుల ప్రశ్నల్లో మొత్తం రాయాల్సి ఉండగా కేవలం 5 మార్కుల ప్రశ్నల్లోనూ వ్యాసరపు ప్రశ్నల్లో ఛాయిస్ ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసి అన్ని ప్రశ్నల్లో ఛాయిస్ ఇవ్వాలని వినతి పత్రాలను సమర్పించాయి. 50 వింతలను పరిగణలోకి తీసుకున్న అధికారులు విషయ నిపుణులతో సమీక్షించి కొన్ని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి ఆమోదం పంపించారు. ఈ ప్రతిపాదనలపై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు 3 నుంచి ప్రారంభం కానున్నాయి. వీలైతే త్వరగా ఛాయిస్ ప్రశ్నలపై తెలుస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 13 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు. యూజీసీ నెట్ 23 జూన్ సెషన్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. జూన్ 13 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. డిసెంబర్ సెషన్ పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు జరగనున్నాయి. మూడు నెలలు 6 ఉద్యోగ పరీక్షలు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు. ఏప్రిల్లో మెయిన్స్ పరీక్ష ఏర్పాట్లు. త్వరలో గురుకులాల నోటిఫికేషన్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. 22 నోటిఫికేషన్ల కోలాహలంతో ముగియగా 2023 పరీక్ష నామ సంవత్సరంగా మిగిలిపోనున్నది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 3న మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 23న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష పూర్తయింది. 8న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పరీక్ష. 22న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఫిబ్రవరి 12న అసిస్టెంట్ ఇంజనీరింగ్. 26న డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 పరీక్షలు జరగనున్నాయి. మార్చి 12న టీపీబీఓ. 15-16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. 3 నెలల్లో 2963 ఉద్యోగాలకు 6 పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 18,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. పీఆర్సీ ఎప్పుడు ఉద్యోగుల ఫిట్మెంట్ పై ఊసెత్తని సర్కార్. జూన్ 30 మొదటి పీఆర్సీ గడువు పూర్తి. జూలై 1 నుంచి 2వ పీఆర్సీ జీతాలు ఇవ్వాలి. ఆ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి, లేకుంటే మొదటి పీఆర్సీ మాదిరిగా నష్టాలి. అప్పట్లో 33 నెలల ఫిట్మెంట్ నష్టపోయాం. సెప్టెంబర్ 1 అక్టోబర్ లో ఎన్నికల సందడి. ఇప్పుడే ప్రశ్నించండి, ఉద్యోగుల డిమాండ్ ప్రకటించండి. రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణపై చర్చ మొదలైంది. మొదటి వేతన సవరణ సంఘం గడువు ముగియను
వస్తున్న ప్రభుత్వం ఇంకా కొన్ని పీఆర్సీలను ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగుల ఆందోళన వ్యక్తమవుతుంది. పీఆర్సీ కొత్త వేతనాల కోసం సిఫార్సులు చేయాలంటే సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి కనీసం 7 ముందు నుంచి కసరత్తు ప్రారంభించాలి. పైగా ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2 పీఆర్సీని ఇప్పటికే ఏర్పాటు చేసి ఉండాల్సింది. కానీ సర్కారు నుంచి ఆ దిశగా ఎలాంటి ఉల్కులు పలుకులు లేకపోవడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు చర్చ ప్రారంభమైంది. పదమూడు నుంచి సంక్రాంతి సెలవులు. అకాడమిక్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగానే హాలిడేస్, భోగి 2 శనివారం, సంక్రాంతి ఆదివారం. సెలవు రోజుల్లో పండుగలతో తగ్గిన లీవ్స్. రాష్ట్రంలో స్కూల్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు 5 రోజులు ఉండనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు రానుండగా 18 విద్యా సంస్థలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అకాడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నతో సంక్రాంతి సెలవుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేయలేదని తెలుస్తుంది. అయితే భోగి శనివారం, సంక్రాంతి ఆదివారం రావడంతో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సెలవులు తగ్గాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. కొత్తగా 300 ఏఈఓ పోస్టులు. రాష్ట్రంలో కొత్తగా 300 పైగా వ్యవసాయ విస్తరణ అధికార పోస్టులు రానున్నాయి. ఈ మేరకు సిద్ధం చేసింది. హలో, రాష్ట్రం సాగుభూమి పెరగడం, ఏఈఓ క్లస్టర్ పరిమాణం పెరగడంతో వాటికి హేతుబద్ధీకరించాలని, క్లస్టర్ల పరిమాణం పెరగడంతో వాటికి హేతుబద్ధీకరించాలని, అవసరమైన చోట కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు చేపట్టింది. జేఈ పరీక్ష కేంద్రాల కుదింపు. రాష్ట్రంలో 4 సెంటర్ల ఎత్తివేత, దూర ప్రాంత విద్యార్థులకు తప్పని తిప్పలు. ఈ నెల 24 నుంచి జరిగే జేఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ కుదించింది. గతంలో 21 పట్టణాల్లో నిర్వహించే పరీక్షను 17 పట్టణాలలో పరిమితం చేసినట్టు స్పష్టమైంది. కరోనా నేపథ్యంలో గతంలో భౌతిక దూరం పాటించాల్సి వచ్చిందని, అభ్యర్థులు గుంపులుగా ఉండకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి తీవ్రత లేకపోవడంతో పరీక్ష కేంద్రాలను తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో 4 దఫాలుగా నిర్వహించిన పరీక్షలను ఈసారి 2 దఫాలను తగ్గించిన విషయం తెలిసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.